నామములో మీ అందరికీ శుభములు సామాన్య పద్దెనిమిదవ బుధవారము మొదటి పట్టణము సంఖ్యాకాండము పద్మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు మరియు ఇరవై ఐదవ వచనము మరియు పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము ఇరవై ఆరవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు మరియు ముప్పై నాలుగవ వచనము నుండి ముప్పై ఐదవ వచనం వరకు మొదటి పఠనము సంఖ్యాకాండము పద్మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు ఇరవై ఐదవ వచనము పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము ఇరవై ఆరవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు మరియు ముప్పై నాలుగవ వచనము నుండి ముప్పై ఐదవ వచనం వరకు యావే మోషేతో గోత్రమునకు ఒక్కొక్కని చొప్పున నాయకులను ఎన్నుకొని కానాను దేశమునకు వేగు నడిపింపుము నేను మీకు ఆ గడ్డను ఇచ్చేదను అని చెప్పెను నలువది దినములైన తరువాత గూఢాచారులు వేగు ముగించుకొని తిరిగి వచ్చి ఆ మాటలు విని ప్రజలందరూ భావురమని ఏడ్చిరి వారు రాత్రి ఎల్లా విలిపించుచునేయుండి యావే మోసే అహరోణులతో ఇట్లనిను ఈ దుష్టులు నా మీద ఎంత కాలమని గొనుగుకొందురు వారి గొనుగుడు విని నా చెవులు చిల్లులు పడుచున్నవి మీరు వారితో ఇట్లు చెప్పుడు నేను సజీవుడనుట ఎంత నిక్కము అంత నిక్కముగా మీ మాటలకు తగినట్లే మిమ్ము దండితును ప్రభుడనైన నేను చెప్పుచున్నాను వినుడు మీరు చత్తురు మీ కలేబరములు ఈ ఎడారిలో చిందర వందరగా కూలిపడును మీరు నా మీద గొనిగితిరి కావున మీలో ఇరువది ఏండ్లకు పైబడిన వాడు ఎవడును ఆ నేలను చేరుకొనడు మీరు నలువది నాళ్లు ఆ దేశమున వేగు నడిపితిరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరముగా గణింపబడును నలువది ఏండ్లు మీరు మీ పాప ఫలితమును అనుభవింతురు అప్పుడు గాని నన్ను నిర్లక్ష్యము చేయుట అనగానేమో మీకు అంతుపట్టదు నన్ను ఎదిరించిన దుస్తులకు నేను ఈ అపకారము చేసి తీరేదను ఈ ఎడారిలో మీరందరూ చత్తురు యావేనైనా నా మాటకు ఇక తిరుగులేదు ఇది ప్రభువాక్కుం సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదహైదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనము వరకు యేసు అట నుండి తూరు సిదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి ప్రభు దావీదు కుమారా నాపై దయచూపము దయ్యము పట్టి నా కుమార్తె మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను ఆయన ఆమెతో ఒక్క మాటైనా మాట్లాడాలేదు అప్పుడు ఆయన శిష్యులు సమీపించి ఈమె మన వెంటబడి అరచుచున్నది ఈమెను పంపివేయుడు అనిరి నేను ఇస్రాయేలు వంశమున చదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి అని ఆయన సమాధానమిచ్చెను అయినను ఆమె వచ్చి ఆయన పాదములపై బడి ప్రభు నాకు సహాయపడము అని ప్రార్థించెను బిడ్డల రొట్టెలను కుక్కపిల్లలకు వేయదగదు అని ఆయన సమాధానమిచ్చెను అందుకు ఆమె అది నిజమే ప్రభు కాని తమ యజమానిని భోజనపు బల్ల నుండి క్రిందపడిన రొట్టెముక్కలను కుక్కపిల్లలు గదా అని బదులు పలికెను యేసు ఇది విని అమ్మా నీ విశ్వాసము గొప్పది నీ కోరిక నెరవేరునుగాక అనెను ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందిను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక